బీసీలను కరువేపాకుల్లా వాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనంతపురం జిల్లా గుంతకలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి బీసీ సెల్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గుంతకలు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. నియోజకవర్గంలోని పామిడి గుత్తి గుంతకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్ జితేంద్ర గౌడ్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి బీసీలను కరువేపాకుల్లా వాడుకుంటూ తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో బీసీలందరికీ ఒకే కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కులాల వారికి న్యాయం జరిగిందని ఇప్పుడు విభజించి పాలించన్న రీతిలో కులాలన్నింటినీ వేరు చేసి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఏ ఒక్కరికి ఉపయోగపడకుండా చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో కులానికి ఒక కార్పొరేషన్ అధ్యక్షుని ఎన్నుకున్నా ఇంతవరకు కార్యాలయాలు గాని కార్పొరేషన్లకు ఫండ్స్ గాని లేవని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో బీసీలకు పెద్దపీట వేశారని ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడన్నారు. బీసీలు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చి మోసపోయారని ఈసారైనా తిరిగి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసి బీసీలకు న్యాయం జరిగేలా పాటు పడాలని కోరారు. అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా పాలకురవ మల్లికార్జునతో పాటు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు మరి నాంగిట ఈ బీసీ కమిటీ ప్రజెంట్ ఇచ్చినందుకు మరి బీసీలకు తెలుగుదేశం పార్టీ నారంత కృషి చేస్తానని మరి అన్ని కూడా బీసీ కులాలు కలుపుకొని పోయి పార్టీకి అండగా ఉండి రాబోయే రోజుల్లో పూర్ణ వైభవం చేస్తానని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను. కష్టపడి నమ్మకంగా పనిచేసిన వాళ్ళందరి పేరుకి వాళ్ళందరికీ పదవులు వచ్చాయి. అయితే ఒక్కరితో చాలా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు. బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని నిజమే. తెలుగుదేశం పార్టీ పుట్టిందేనే బీసీలనే. బీసీల్ని ముందుకు తీసుకువచ్చి బీసీల్ని ముందు పెట్టి స్థాపించినటువంటి నాయకులు మన రామారావు గారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్ద పీట వేసి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో ఏదో పొరపాటు జరిగిపోయింది, ఒక ఛాన్స్లో మన బీసీలు కొంతమంది నీరాశ నిర్సే అసమ్మతితోనో పొరపాట్లు చేసుకుని మనము వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టాము. ఆ తర్వాత ఇప్పుడంతా బీసీ నాయకులు అయితేనేమి, బీసీ కార్యకర్తలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆలోచన వచ్చింది. పొరపాటు చేసుకున్నాం మనము, మనము చాలా వెనుకబడిపోతున్నాం. రాష్ట్రం చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసినాక రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయిన దుస్థితి ఏర్పడింది. మనం ఎందుకని చేసుకున్నాము అని చదువుకున్న బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ బాధపడే రోజులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా బీసీలు బీసీలు స్వాధీనం ఇవ్వాలి అని మంచి సంకల్పంతోనే ఆయన ఈ కమిటీ అన్ని వేసి పార్టీని ముందుకు తీసుకుని పోవడం మంచి సంకల్పంతో ఈరోజు నడుపుతా ఉన్నాడు. బీసీ కార్పొరేషన్ నుంచి అన్ని కులాల వారిగా అన్ని కులాలకు ఒక్క కులం అనేది కాదు, అన్ని వర్గీయాలన్నీ బీసీలో ఉన్న వర్గీయులందరికీ అందుబాటులో ఉండేందుకు రుణాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ రక్తం కదా, ఆ కాంగ్రెస్ రక్తం నుంచి విభజించి పాలించు అని కులాల్లోనే చర్చ పెట్టి కులాలను విభజించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టి ఒక్కొక్క అధ్యక్షుడిని కార్పొరేషన్ ప్రెసిడెంట్ చేసినట్టు పేపర్లు రూపించుకుని తీసి ఏ కులానికి కూడా ఒక్కరికి కూడా లోన్ కానీ ఇంకోటి కానీ చేసిన పాపానికి దాఖలకి పోలే ప్రెసిడెంట్ ఏదైతే కార్పొరేషన్ ప్రెసిడెంట్ చేశారో వాళ్ళకి ఆఫీస్ కానీ రూమ్ కానీ ఏదైనా చేయరు కానీ లేకుండా దుస్థితి ఏర్పరిచిన ధనుడు ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. కేవలం బీసీలను కదేపాకు వాడుకున్నట్టు వాడుకునే విధంగా ఈ ఉపాయం వేసి అందరినీ విభజించి పాలించే పద్ధతిలో నడుపుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయలే. బీసీలంతా ఒకటే కులాలు కులాలు ఏ కులాలు ఉన్నా కూడా వెనకబడిన తరువాత